గుంటూరు స్థానిక శాసన సభ్యులైనటువంటి గిరి గారు, ముస్తఫా గారికి, అదేవిధంగా కాడికొండ శాసనసభ్యురాలు కృష్ణదేవి గారు, రమేష్ గాంధీ గారు, వేదిక నిర్వహించిన ఇతర పెద్దలకు, మరి ఈరోజు ఈనాటి కార్యక్రమాల్లో ఆశాఖండంలోని అతి పెద్దదైనటువంటి మిర్చి యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిద్ధులు చంద్రగిరి ఏసన్న గారు, అదేవిధంగా ఈరోజు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా విచేసినటువంటి వారికి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నటువంటి విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన మంత్రివర్గంలో దాదాపు 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, అదేవిధంగా రాష్ట్రంలో పాలనా సంస్కరణలు అనేకమైనటువంటి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్కుల్లో కానివ్వండి 50% రిజర్వేషన్ కల్పించాలని మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఆలోచన ఫలితమే ఈరోజు మొట్టమొదటిసారి బీసీ వర్గానికి చెందినటువంటి ఏసరత్న గారు ఇక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 221 మార్కెట్ యార్డులకు అందులో దాదాపుగా 50% పైబడి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కేటాయించడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఎప్పుడూ కూడా మనం చరిత్రలో చూడలేదు, ఒక ఎస్టీ వ్యక్తి కానివ్వండి, ఒక ఎస్సీ వ్యక్తి కానివ్వండి, ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి కానివ్వండి, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కానివ్వండి, మార్కెట్ యార్డులకు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చరిత్ర లేదు. మరి అలాగే ఈరోజు మహిళలకు సంబంధించి కూడా 50% నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరి రైతులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తామని చెప్పి, మరి ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా ద్వారా మనకు 13,500 రూపాయలు కేటాయించి, మరి అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా కూడా ముందుకు వెళుతున్నటువంటి విషయం మనందరం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలోనే ధర్నా చేశారు. ఆ రోజు మిర్చి పంటకు కనీస గిట్టుబాటు ధర లేక క్వింటాల్ 2,500 రూపాయలు ధర పలుకుతూ రైతులు పంట కోసే కూలీ కూడా నష్టపోతున్నాము అని చెప్పి చేలోనే పంట వదిలేసి తగలబెట్టించినటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసాం. మరి ఈరోజు చూస్తే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మిర్చి పంటకు మద్దతు ధర దాదాపు 21,000 రూపాయలకు కూడా చేరుకున్న విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక మిర్చి పంట అని కాదు, పండించినటువంటి ప్రతి పంటకు కూడా మద్దతు ధర వచ్చే విధంగా, మరి మద్దతు ధరలు లేనటువంటి పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించినటువంటి విషయం కూడా రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు రైతు సోదరులకు రైతు భరోసా కేంద్రాలు, మరి ప్రతి గ్రామ సచివాలయంలో దాదాపు 11,700 రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి మనకు గ్రామాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఏంటంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రైతు పండించాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి సాంకేతిక సహకారం కానివ్వండి, అలాగే సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి సీడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడే వాళ్ళకు అవగాహన కల్పించి ఏ పంట వేస్తే ఎంత గిట్టుబాటు ధర లభిస్తుంది మనకు ఇవన్నీ తెలియజేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇవన్నీ రైతులకు మనకు మంచి భవిష్యత్తు ఉండేలాంటి చాలా చక్కని నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. మరి ఈ మిర్చి రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల అనేక వేల మందికి మనకు ఇక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడో మిర్చి పండించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చి మరి వాళ్ళు పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను సోదరులు యేసురత్నం గారు ఇది ఈ యొక్క మిర్చినాడు యొక్క ప్రతిష్టను మనకు దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళి మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులు ఎవరూ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మరి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలుగజేయడంలో పెద్దపీట వేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి మనకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.